హలో ఫ్రెండ్స్ అలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్ ఈరోజు గరం మసాలా ప్రిపేర్ చేద్దామండి స్టార్ట్ చేద్దాం కప్పు ధనియాలు బిర్యానీ ఆకు జీలకర్ర మెంతులు అనాస పువ్వు మొగ్గలు జావిత్రి మిరియాలు దాల్చిని కరివేపాకు వెల్లుల్లి గడ్డ సాల్ట్ టర్మరిక్ రెడ్ చిల్లీస్ అండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయ్యాక జీలకర్ర బిర్యానీ ఆకు రెడ్ చిల్లీస్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి వీటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టండి మళ్ళీ సేమ్ ప్యాన్లో మనం మెంతులు డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి చక్కగా అరోమా వస్తుందండి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి చూడండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి ప్లేట్లో తీసి పెట్టండి మళ్ళీ సేమ్ ప్యాన్లో వెల్లుల్లి కరివేపాకుని యాడ్ చేయండి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్ని లైట్గా ఫ్రై చేస్తే దాంట్లో మాయిశ్చర్ పోతుందండి వీటిని కూడా పక్కన తీసి ప్లేట్లో పెట్టండి మళ్ళీ కప్పు ధనియాలు యాడ్ చేయండి వీటిని లైట్గా ఫ్రై చేయాలి ధనియాలు కూడా మన మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మన ధనియాలు కలర్ కూడా చేంజ్ అయ్యాయి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని వేసి కొంచెం మిక్స్ చేయండి సాల్ట్ కూడా ఇలా వేసుకుంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ కూడా పోతుంది వీటిని చక్కగా కూల్ అవనివ్వండి ఇవి కూల్ అయ్యాక మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి చక్కగా మసాలాస్ అన్నీ కూల్ అయ్యాయి ఫస్ట్ మనం డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇవి కూడా చక్కగా గ్రైండ్ అయ్యాయి ఇప్పుడు మనం ధనియాలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటిని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చక్కగా గ్రైండ్ అయింది ఇప్పుడు మనం వెల్లుల్లి పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరోసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మన మసాలా రెడీ అయిపోయింది ఈ మసాలా మనం చక్కగా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి మీరు తప్పకుండా ఈ మసాలాన్ని ట్రై చేయండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రెండు కర్రీస్ కూడా బాగుంటాయి మీకు గనగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్